శ్రీ మహాగణపతయే నమః. శ్రీ మహాగణపతో విక్రాజరాజవాన్నోని భవనిశ్చయ వందే మాతంగకామేణ త్రిగంధం కరుణాయకో లంబోదరం శ్యామల విభం గణేశాభిరుత్తరతి శతమానం భవతు సదా యుప్రోషస్యదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతినిష్ఠతి సహస్రశీర్ష పురుష సహస్రాక్ష విశ్వ బ్రహ్మ నిరేశం ఆద్యంత సాన్యం ఈ కార్యక్రమం చూసుకోవాలని, అదేవిధంగా వ్యవసాయంలో ఉన్న ఈరోజు యేరు వాకా పౌర్ణమి కార్యక్రమం రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఒక పండగగా చేసుకునే విధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కార్యక్రమానికి ప్రత్యేకత ఇచ్చి ఏదైతే ఆరోగ్యంగా వస్తున్న జ్యేష్ఠ మాసంలోని మరి పౌర్ణమి నాడు ఈ ఏరు వాక కార్యక్రమం జరుపుకొని మనం పూజలు నిర్వహించి ఏదైతే దుక్కులు వేసుకోవడానికి అనుకూలమైన సమయం ఇదని మన పూర్వీకులు గుర్తించి పూజలతోని ఒక పండగ వాతావరణంలో ఏదైతే మనం ఏరు వాక కార్యక్రమం జరుపుకుంటున్నామో మరి ఇది మెల్లి ఇలాంటి మంచి పద్ధతులు మన పూర్వీకులు ఏదైతే పాటించేవారో అవన్నిటినీ కూడా మెల్లి మనం పాటించవలసిన అవసరం ఉందని మనకి భూమి పూజలు అవనండి, లేకపోతే మనకి సాగునీరిచ్చే నదులకు పూజలు అవనండి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆ సాంప్రదాయాల్ని మళ్ళీ అమల్లోకి తేటం అనేది చాలా శుభ సూచకమని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఒకసారి మనం ఆలోచిస్తే గత 4 సంవత్సరాల్లోని మరి ఆయన ముందుగా ఏదైతే రుణ ఉపశమనం రైతులకి అందించడానికి 24,000 కోట్లతోని ప్రారంభమిచ్చి అనేక చర్యలు రైతాంగానికి ఉపయోగపడే చర్యలు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు గత 4 సంవత్సరాలుగా తీసుకోవడం జరిగిందో చాలా స్పష్టంగా వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చాలా స్పష్టంగా ఇప్పటికే నిరూపించుకున్న విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అయితే కేవలం అధికారులు రాజకీయ నాయకులు మాట్లాడలేకపోతే రైతాంగానికి ఉపయోగం జరగదు. రైతాంగానికి ఉపయోగం జరగాలంటే హ్యాండ్ హోల్డింగ్ అంటే మీకు దగ్గరగా ఉండి ప్రభుత్వం మరి ముఖ్యంగా వ్యవసాయ ఇతర అనుబంధ శాఖలు మీకు దగ్గరగా పనిచేసి మీ పొలానికి వచ్చి మంచి పద్ధతులు ఏదైతే మీరు పాటిస్తే దిగుబడి పెంపకానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఖర్చుని తగ్గించుకునే అవకాశం ఉండటంతో ఆ విధానాలు మీ పొలానికి వచ్చి మీకు దగ్గరికి వచ్చి చెప్పేలే ప్రభుత్వం మీకు అవసరం. అది గత 4 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేస్తుందనే విషయం
మీ అందరికి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఒకసారి మనం ఆలోచించుకుంటే మన విజయనగరం జిల్లాకు సంబంధించి సుమారు 2 లక్షల ఎకరాలు సాగుకి వ్యవసాయ శాఖ రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. అయితే 2 లక్షల ఎకరాలు సాగు చేసే రైతాంగం ఎవరైతే ఉన్నారో గతం కన్నా మెరుగైన పద్ధతి మనకు ఉందా లేదా, గతం కన్నా ఎక్కువ ఆదాయం వస్తుందా లేదా అని ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించే పరిస్థితి. కాబట్టి అనేక మంచి పద్ధతులు మీకు ఏ మూలన్నా సరే రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడ ఒక మంచి పద్ధతి అవలంబించడం వల్ల అధికంగా దిగుబడి వస్తుందంటే మన ముఖ్యమంత్రి గారు ఆ విధానాన్ని వెంటనే మన రాష్ట్రంలో అమలు అయ్యే విధంగా రైతాంగానికి తెలియపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్న విషయం మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ సాయ జనశంకర్